తెలుగు రాష్ట్రాల్లో జంతువుల సంచారం కలకలం రేపుతోంది. దాదాపు 15 రోజులుగా కాకినాడ జిల్లాలో పులి సంచారం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. కంటికి కునుకు లేకుండా చేస్తున్న పులి జాడ తెలుసుకునేందుకు అటవీ అధికారులు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీసీ కెమెరాల ఏర్పాటు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పులిని బంధించడంలో విఫలమవుతున్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి చేసిన దాడిలో 7 తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు చనిపోయారు. ఆ తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బల్లుకాన్ని బంధించారు. తర్వాత అది చనిపోయింది. ఇటు ప్రకాశం జిల్లా నిజామాబాద్ జిల్లాలోనూ ఎలుగుబంట్ల కదలికలతో జనం పరేశాన్ అవుతున్నారు. ఇలా జంతువుల అధికారులు జనాన్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గత నెల రోజులుగా పులి సంచారం గ్రామస్తులకి అటవీ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలోని రౌతులపూడి మండలంలో పులి సంచరించినట్లు గ్రామస్తులు వెల్లడించడంతో అటవీ అధికారులు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మేతకు వెళ్లిన ఆవుపై పులి దాడి చేసింది. కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గత నెల రోజులుగా పులి సంచారం గ్రామస్తులకి అటవీ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని రౌతులపూడి మండలంలో పులి సంచరించినట్లు గ్రామస్తులు వెల్లడించడంతో అటవీ అధికారులు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మేతకు వెళ్లిన ఆవుపై పులి దాడి చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, పులిని పట్టుకోవడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గైత్రీన్, గత నెల రోజులుగా సంచరిస్తున్న పులి ఈ రోజు పత్తిపాడు నియోజకవర్గంలో 4 మండలంలో కూడా ఎంటర్ అయిందని చెప్పొచ్చు. మొదటిగా పత్తిపాడు మండలంలో చాలా రోజులుగా ఉన్న పులి తర్వాత శంఖవరం మండలంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఏలేశ్వరం మండలంలోకి ప్రవేశించి ఈ రోజు నాలుగో మండలమైన రౌతులపూడి మండలంలో కూడా ప్రవేశించి అక్కడ ఉన్న ఒక ఆవుని అయితే చంపివేయడం జరిగింది. దాని ఆహారంగా కూడా తీసుకుందని చెప్పొచ్చు. రౌతులపూడి మండలంలో ఉన్న పైడిపాలెం గ్రామంలో ఉన్న తోటమాలి లుద్దులోగల పై ఉన్న 3 ఆవులపై దాడి చేసింది. అందులో 2 ఆవులు తప్పించుకోక ఒక ఆవుపై అయితే తప్పించుకోకుండా స్థితిలో ఉండడంతో దానిని గాయపరిచి చంపివేయడం జరిగింది. చంపివేసి తన తదనంతరం ఆహారం కింద తీసుకుంది. అయితే ఈ రౌతులపూడి మండలంలో ఉన్న ఈ ప్రదేశం నర్సీపట్నానికి చాలా దగ్గరగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాకి బోర్డర్ లోపల ఉన్న ప్రదేశం ఇది. అంటే అటు కొండలు దాటితే నర్సీపట్నంలోకి ప్రవేశించవచ్చు. నర్సీపట్నంలోకి వెళ్ళగానే అటు నుంచి అటు అలా కొండల నుంచి ఇలాగా నర్సీపట్నం అరకు అడవుల్లో కూడా ఏమైనా ప్రవేశించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే పారిశ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి ఈ ప్రదేశంలో సంచరిస్తుందని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఈ పులి ఇక్కడి నుంచి ఏమైనా వెళ్తే నర్సీపట్నం అడవుల్లోంచి అలాగా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే రౌతులపూడి గ్రామం అనేది కాకినాడ జిల్లాకి సరిహద్దులో ఉన్నది గ్రామం అని చెప్పొచ్చు. ఆ కొండలు దాటితే నర్సీపట్నం గ్రామం కింద నర్సీపట్నంలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎప్పుడు చెప్పి ఇలాగే పారిశ అధికారులు పట్టుకుంటున్నాం, బోన్లు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ స్థానికంగా ఉండే
రిజల్ట్ కనబడతలేదు. అందుకే మరోవైపు పార్స్ అధికారులకి బదిలీలు కూడా ఉన్నాయని తెలిసింది. బదిలీ రావడం ఉండడం వల్ల కేంద్ర స్థాయి సిబ్బంది కూడా ఈ పులిని పట్టుకునే వేటలో సరిగ్గా పాల్గొంటలేదని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినబడుతున్నాయి గాయత్రి. దానితో పాటు ఫారెస్ట్ అధికారులు చెప్పిన విధంగానే బోన్లు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ పులి అయితే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసే బోన్లకి అయితే చిక్కడం లేదు. ఎక్కడికక్కడ తాకకంగా తప్పించుకుంటూ దాన్ని దిశను మార్చుకుంటుంది. ఎప్పటికప్పుడు ఒకే ప్రదేశంలో ఎక్కువ రోజులు ఉండకుండా పలు ప్రదేశాలు తిరుగుతూ చేస్తుంది. ఇప్పటికే పర్తిపాడు మండలంలో 4 మండలాల్లో తిరిగిందంటే పులి మనం ఆలోచించవచ్చు. 4 మండలాలు కలిపి సుమారు 70 కిలోమీటర్ సరౌండింగ్ చుట్టిందని చెప్పొచ్చు. ప్రతి ఈ చుట్టుపక్కల అంతా అడవులు మరియు కొండలు ఎక్కువగా ఉండడం తోటి పులి ఈ పరిసర ప్రాంతాలను వదిలి వెళ్తలేదు అని చెప్తున్నారు తెలియజేసుకోవచ్చు మనం. దాంతోపాటు ఇప్పుడు అయితే ఇప్పుడు చేరుకున్న ప్రాంతం అయితే పర్తిపాడు మండలానికి బోర్డరు, కాకినాడ జిల్లాకి బోర్డరు. ఈ కొండల అవతలకైనా వెళ్తే మన కాకినాడ జిల్లా నుంచి పురి వేరే విశాఖ జిల్లాకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు గాయత్రి. థాంక్యూ దుర్గారావు.